విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. గతంలో వాజ్పేయి గారు ఈ ఫ్యాక్టరీని ఎలా కాపాడుకున్నారో గుర్తు చేశారు. విశాఖను ఉదు తుఫాను వచ్చినప్పుడు టీడీపీ విశాఖను ఎలా ఆదుకుందో చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజు మీరందరూ పోతే ఢిల్లీలు అన్ని చేశాం. చేసిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి లాస్లో ఉంది కాబట్టి 1330 కోట్ల రూపాయలని గ్రాంట్ ఇస్తాను, పెట్టుబడి పెడతాను, అది రివైవ్ చేయండి, లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే అందులోనే ఉంటుంది, పర్వాలేదు, ఈ ఫ్యాక్టరీ కాపాడాలి. ఆంధ్ర ప్రజల యొక్క త్యాగం, తెలుగు వారి యొక్క సెంటిమెంట్ కు సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఆమోదిస్తానని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు 1330 కోట్లు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ కాపాడిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు ముందుకు పోయాం. 2002లో సాక్షాత్ పార్లమెంట్ లో సమాధానం చెప్పినప్పుడు లాభాల బాటలో పడింది, మేము గర్వపడుతున్నామని కేంద్ర మంత్రి సాక్షాత్ పార్లమెంట్ కే చెప్పే పరిస్థితి వచ్చారు. ఆ తర్వాత ఉద్యోగులు వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు, ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ నేనేమి, మీరు కూడా ఎంప్లాయీస్ గా ఉన్న మీరు నష్టపోయారని మామూలు ప్రజలకు ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చాము. ఆ రోజు నేను అడిగాను ఎండి అప్పుడు మధుసూదన్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగాను నేను నీళ్లు లేవంటే ఏమైనా ఏం చేస్తావు, నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ ఆపేస్తావా, ఏమవుతుందని చెప్పి గట్టిగా మాట్లాడి అక్కడ లిఫ్ట్ కూడా పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళీ ఈ నీళ్లు ఇబ్బందులున్నాయి, పవర్ కూడా ఇచ్చి ముందు పవర్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళా నేను ఆ రోజు వాటర్ క్రైసిస్ వస్తే ఇంకొక ట్యాంక్ కూడా కట్టి నీళ్లు ఎప్పుడు కొరత ఉండకూడదనే ఉద్దేశం. తొందరలోనే మన నీళ్లు కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా వస్తుంది, నీటి కొరత కూడా ఉండదు, కరెంటు కూడా ఎన్టీపీసీ ఇక్కడే పెట్టాం, దీనికి కూడా కరెంట్ అన్ ఇంటర్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఆ ప్రాబ్లం లేదని చెప్పి అన్ని కూడా పరిష్కారం చేసుకున్నాం.